హాయ్ వ్యూవర్స్, బ్రహ్మాజీ. ఇతను గతంలో ఎటువంటి క్యారెక్టర్లు చేసినా సరే అంత ఊపి రాల, అంటే ఊపిసిన అయితే బట్ అతనికి గ్రాఫ్ వచ్చేసి బెస్ట్ వెళ్ళి మూవీస్ అవి అన్న వెళ్ళలేవు. బట్ ఈ మధ్యకాలంలో కమెడియన్గా కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్న వేళ కావచ్చు, మంచిగా ఆయనకి ఎన్నో క్యారెక్టర్లు ఉంటూ ఉన్నాయి. ఈ వేళలోనే తను ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా ఇంక వేరే వాళ్ళు ఆయన్ని, అప్పుడు చెప్పినాడనమాట, తను చెప్పిన మాట ఏదైతే ఉందో నాకు అది వినగానే ఎంత హాయిగా అనిపించిందంటే, ఇటువంటి మగాడు గనక డైవర్స్ అయిన అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కలకాలం గొప్పగా సంతోషంగా ఉంటుంది, ఆ అమ్మాయికి పిల్లలున్నా గొప్పగా ఉంటారని అనిపించింది. ఎస్, బ్రహ్మాజీకి ఫస్ట్ మ్యారేజే, బట్ అతను ఎవరినైతే చేసుకున్నాడో బెంగాలీ అమ్మాయి, ఆమెని లవ్ చేశాడు, ఆమెకు అప్పటికే పెళ్ళైంది విడాకులు అంటే డివోర్స్, బట్ ఆమెకు కొడుకు ఉన్నాడు, సో పెళ్లి చేసుకున్నారు సంతోషం. మరి బ్రహ్మాజీ కనిపించదు కదా నాకు కొడుకు కావాలన్నా నాకు కూతురు కావాలని చెప్పేసి ఆయన రక్త మాంసాలతో. ఈ వేళలో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏంటంటే, నీకు కొడుకున్నాడు అంటే మన బిడ్డే కదా, మళ్ళీ నా బిడ్డలు మళ్ళీ నీ బిడ్డలు మళ్ళీ అసలు ఆలోచన కూడా వద్దు, మన ఇద్దరికి ఉన్నటువంటి బిడ్డ అతను ఒక్కడే కాబట్టి మనకి పిల్లలు వద్దని చెప్పేసి బ్రహ్మాజీ డెసిషన్ తీసుకున్నాడట. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. మరి లైఫ్ని ఎలా బెస్ట్ ఎంజాయ్ చేస్తున్నారంటే తను చెప్పుకొచ్చాడు, నేచర్, ట్రావెలింగ్, అందరిలాగేదో ఉన్నామా తిన్నామా డబ్బులు వెనకేసమే అబ్బే ఇవి కాదండి, ప్రకృతి గురించి తెలుసుకోవాలా, మన హిస్టరీ తెలుసుకోవాలా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు చూడాలా, ఆ వేళను మొత్తం తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నాడు. సో ఒక నిజమైనటువంటి లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్న పర్సన్లా నాకు బ్రహ్మాజీ అనిపించినాడు. అండ్ తను ఫాలో అయ్యేది వచ్చేసి ఆ మతం ఈ మతం అలా అదే అనుకుంటారేమో, తను అన్ని మతాలను ఫాలో అవుతుంటాడు, బట్ బుద్ధిజంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి తనని బాగా ఆకర్షించాయి, ఆ వేళ ద బెస్ట్ వేళ ముందుకు వెళ్తూ ఉన్నాడు.